అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మన తాలూకా వీడియో పోస్ట్ అయిన వెంటనే నోటిఫికేషన్ మీకు నేరుగా వస్తుంది. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, చాలామంది చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే, కోర్టులో కేసేస్తారు. కోర్టులో కేసు వేసిన తర్వాత అవతల పక్క వర్గం వాళ్ళతో కాంప్రమైజ్ అవుతుంది. పెద్దల మధ్యన కానీ లేకపోతే మీలో మీరు మాట్లాడుకోవడం కానీ ఏదో రకంగా కాంప్రమైజ్ అవుతుంది. కాంప్రమైజ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు చాలా మందికి తెలియదు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అందుకే ఏంటి ఇంపార్టెంట్ అంటే, కేసు కాంప్రమైజ్ అయిపోయింది కాబట్టి మనం కోర్టుకి వెళ్ళే అవసరం లేదు, వెళ్తే లాయర్లు డబ్బులు అడుగుతారు అనేటువంటి భావంతోనే ఎక్కువ మంది ఉంటారు. గ్రామాల్లో తెలిసి తెలియక సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఇదే చెప్తూ ఉంటారు. కానీ ఇది చాలా పొరపాటు. ఎప్పుడూ కూడా ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా సరే అది కాంప్రమైజ్ అయితే ఎలా కాంప్రమైజ్ అవ్వాలో లాయర్ గారి ద్వారా తెలుసుకుని కాంప్రమైజ్ అయితే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏంటి ఉదాహరణ కొన్ని చెప్తారు. పార్టిషన్ దావా అంటారు, అంటే పంపకం దావా. ఈ భూమి నీకు ఇస్తాను, ఆ భూమి నేను తీసుకుంటాను, ఇల్లులో పోర్షన్ నీది, ఈ పోర్షన్ నాది అని చెప్పి మీరు కాంప్రమైజ్ అయ్యారు కేసు వేసిన తర్వాత. ఇవి మీరు మా దగ్గరికి రాకుండా నోటి మాటనని పనిచేసుకుంటే మీకు చాలా ఇబ్బంది. అలా కాకుండా కోర్టుకు వచ్చి లోకదాల దగ్గర రెఫర్ చేసుకొని అవార్డు కాపీస్ అని ఉంటాయి. అవార్డు కాపీస్ అంటే ఇగో ఈ సర్వే నెంబర్లో 67 సెంట్లు ఏ ఒక ఆయనకి, ఇక్కడ ఉన్న 67 సెంట్లు వేరొక ఆయనకి, ఫలానా డోర్ నెంబర్లో ఉన్నటువంటి ఇల్లు 2 పోర్షన్లో కుడివైపు ఉన్నది ఒకవైపు అతనికి, అలాగే ఉత్తరం వైపు ఉన్నది ఒక ఆయనకి, అలా పంచుకుంటూ కానీ వెళ్ళి మీరు అవార్డు కాపీ తీసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నంత వాల్యూ ఉన్నటువంటి సర్టిఫికేట్ వస్తుంది. అలా కాకుండా వదిలేస్తే రేపొద్దున నోటి మాటను పంచుకున్నవి చల్లవు. తర్వాత పంపకాల్లో ప్రాబ్లం వస్తాయి, లేదా మన తాలూకాలో ఎవరో ఒకరు వచ్చి పంపకుందా మళ్ళీ ఈ కేసు అనేటువంటిది ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రొమిసరీ నోట్లు ఉంటాయి. ప్రొమిసరీ నోటు కేసు వేస్తారు, అటాచ్మెంట్ పెడతారు, ఇల్లు కానీ పొలం కానీ అటాచ్మెంట్ పెట్టడం అంటారు. అది జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయిపోయాం కదా డబ్బులు ఇచ్చేసుకుంటారు. ఎవరు రారు, పిటిషన్ ప్లైంటిఫ్ రాడు, తర్వాత అలాగే డిఫెండెంట్ రాడు, ఇద్దరు రారు. రాకుండా కొంతకాలం అవుతుంది, తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా గొడవలు వస్తాయి. గొడవలు వస్తే అప్పుడు ఏం చేస్తారంటే, కేసు చనిపోయినప్పటికీ కూడా మళ్ళీ బతికించుకునేటువంటి హక్కు ఉంటుంది. ప్లెయింటిఫ్ వచ్చి ఏం చేస్తారు, మళ్ళీ బతికించుకుంటాడు, బతికించి మళ్ళీ కేసు చేసుకుంటాడు. నేను డబ్బులు ఇచ్చాను, నేను డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చిన దానికి ఆధారం ఉండదు, పైన రాసుకున్న రసీదులు పనికిరావు, అప్పుడు కోర్టులో మళ్ళీ దబ్బో దిబో అని బాధపడవలసిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇద్దరు కోర్టుకు వచ్చి మేము డబ్బులు ముట్టినవైన అతను, మేము డబ్బులు ఇచ్చాము, ఇంత కాంప్రమైజ్ అయిపోయామని మీరు రాయించుకుంటే మిమ్మల్ని అతను ఏమీ చేయలేడు. అలాగా చాలా విషయాలు ఉంటాయి. అలాగే క్రిమినల్ కేసుల్లో కూడా, క్రిమినల్ కేసుల్లో చాలా మంది మేము కాంప్రమైజ్ అయిపోయామండి ఎందుకు కోర్టుకు రావాలి అని అంటారు. కోర్టులో కేసు మాత్రం తీరు. క్రిమినల్ కేసుల్లో ఏం చేస్తారంటే, ఒకవేళ ముద్దాయి కానీ కోర్టుకు రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ అనేటువంటిది ఇష్యూ చేస్తారు. మీరు కాంప్రమైజ్ అయిపోయినప్పటికీ కూడా ఈ వీడికి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది, ఎప్పుడన్నా దొరికితే పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెడతారు, మళ్ళీ బెయిలు ఇవన్నీ తీసుకోవాలి. చాలా ఇబ్బంది పడేటువంటి ఒకరు. ఖచ్చితంగా కేసు మీరు గ్రామంలోనే మీ ఇంటి దగ్గర మీలో మీరు మాట్లాడుకొని కాంప్రమైజ్ అయిపోయినప్పటికీ కూడా మీరు స్వయంగా కోర్టుకు వచ్చి ఆ విషయాన్ని తెలియజేసి ఓ పిటిషన్ రూపంలో ఈ కేసును తొలగించవలసిందిగా కోరుతున్నామని చెప్పి ఒక అప్లికేషన్ ద్వారా కానీ, అలాగే లోకదాత రిఫర్ చేసుకొని లోకదాతలో అవార్డు కాపీలు అని ఉంటాయి దాని ద్వారా కానీ మీరు కోర్టు వారికి తెలియజేస్తే ఇంకా రాబోయే ఇటువంటి ముందులో కూడా ఇటువంటి ప్రాబ్లము ఉండదు, అంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లము మీకు రాకుండా ఉంటుంది. అందువల్ల ఖర్చు అందరూ కూడా కేసు కాంప్రమైజ్ అయినప్పుడు కూడా ఇద్దరు లాయర్ని సంప్రదించి కేసు ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నది మీరు తెలుసుకొని చేసుకోవాలి. జై హింద్, భరతమాతాకి జై.